ఇక నాలుగో రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసెంబ్లీకి పోవాల్సిన పనుల, వీళ్ళు చేసే దరిద్రమైన పనులకు అక్కడే మనం దగ్గరుండి ఓటేయాల్సిన పనుల. అయితే ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మనం ఎన్నుకున్నారు, ప్రజల కోసమే మనం ఉన్నాం. పోండి గ్రామాలకు, వెళ్ళండి గ్రామాలలో, పనుల నిద్ర చేయండి, వాళ్ళకు ప్రజలకు తోడుగా ఉండండి అని చెప్పి చెప్పా. అసెంబ్లీ ఒకవైపున జరుగుతూ ఉంటుంది, మరోవైపున మన ఎమ్మెల్యేలు, మన పార్టీ కోఆర్డినేటర్లు పల్లెపాట పడతారు, పల్లెల్లోనే రచ్చబండ చేస్తారు, పల్లెల్లోనే గడప గడప తిరుగుతారు, పల్లెల్లోనే అక్కడే పడుకునే కార్యక్రమం చేస్తారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు దగ్గర అవుతారు, ప్రజలకు తోడుగా ఉంటారు. చూస్తాం ప్రజలు ఏది చూస్తారు, టీవీ ఛానల్ ఏది చూపిస్తాయో, ఎవరు నేరే అసెంబ్లీని చూపిస్తాయా, లేకపోతే ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలు చూపిస్తారా అని చెప్పి చూస్తాం. ఇటువంటి శాసనసభ అందుకనే పోవద్దని కూడా చెప్పాం. ఇవాళ మీ అందరి ఆప్యాయతలకు, ఆత్మీయతలకు మాత్రం పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జై జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మైకు పుచ్చుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మైకు పుచ్చుకొని ప్రతి టీవీలోనూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ, ప్రతి గ్రామంలోనూ గోడల మీద రాతలు రాయిస్తూ తాను అన్న మాటలేమిటి, రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా నేను అదే అడుగుతా ఉన్నా, అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల తర్వాత ఈ మాట అడుగుతా ఉన్నా, రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తానన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను నేను. రెండు చేతుల పైకి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మైకు పుచ్చుకొని ప్రతి టీవీలోనూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ, ప్రతి గ్రామంలోనూ గోడల మీద రాతలు రాయిస్తూ తాను అన్న మాటలేమిటి, రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు